ఉద్యమి కర్మం అనే రాష్ట్రానికి కలిపి పదహైదో డివిజన్కి వచ్చాము. మరి ఎక్కడికి పోయినా కూడా మాకు ఇదేమి కర్మ అని చెప్పి ప్రజలు మరి మాట్లాడుతున్నారు. ఒక్క అవకాశం అని చెప్పి అడిగి ఈరోజు మాకు సరైన బుద్ధి చెప్పినాడు. ఇంకా జీవితంలో మేము వైఎస్ఆర్ పార్టీని నమ్ముకూడదని చేసినాడు. మేము అంతకుముందు టీడీపీ హయాంలో ఎన్నో మేలులు జరిగాయి. మరి ఒక ఇంట్లో అర్హులు ముసలి వాళ్ళు ఉంటే వాళ్ళకి రెండు పెన్షన్లు కూడా ఇచ్చినారు మరి టీడీపీ హయాంలో. మరి ఇప్పుడు వారు ఇంకా రేపో మాపో కుంతకు వెళ్తారు. మరి అటువంటి వాళ్ళని కూడా పెన్షన్లు తీసేసినారు మరి ఈయన జగన్ గారు. మరి ఇదే మీ న్యాయం అని చెప్పి ప్రజలు అడుగుతున్నారు. మరి ఎందుకు మీరు ఒక్క ఛాన్స్ అని తీసుకొని మరి ఈరోజు ప్రజల్ని ఎందుకు మీరు యమపాసం కదా అందరి మీద వేసినట్లు వేసి అందరినీ హింసిస్తున్నారు? ఇది మీకు సరైన పని కాదని చెప్పి జగన్ గారిని అడుగుతున్నాము. మరి ఈరోజు ఇంటింటికి ఎక్కడికి పోయినా కూడా ప్రభాకర్ చౌదరి అన్న గారికి మరి వస్తుంటే మరి టీడీపీ మాకు రావాలని చెప్పి అందరూ నీరాజనాలు పంపుతున్నారు. ఎంతోమంది ఏడుస్తున్నారు, అన్న మళ్ళీ మీరే రావాలా, చంద్రన్న మాకు సీఎం కావాలా, మళ్ళీ మీరు ఎమ్మెల్యే కావాలని ఎంతోమంది ప్రజలు కన్నీళ్ళతో వీడుకోలు పలుకుతున్నారు. మరి ఎక్కడికి పోయినా కూడా నీరాజనం పలుకుతున్నారు. మరి జగన్ గారు ఎందుకు మీరు ఇంత నిర్మానుషమైన ప్రభుత్వం మీరు పరిపాలిస్తున్నారు? కొంచెమైనా మీరు తెలుసుకోవాలి. ఒక్క ఛాన్స్ అని ప్రజలు ఇచ్చినందుకు మీకు ప్రజలకి సరైన గుణపాఠం చెప్పారు. మళ్ళీ 2024లో ఈ ప్రజలంతా మీకు సరైన గుణపాఠం చెప్తారని మరి చెప్తున్నాము. ఇదే మరి మీరు మేము టీడీపీలో అని చెప్పి టీడీపీలో ఉన్నామని చెప్పి వైఎస్ఆర్ ప్రభుత్వం వస్తేనే మా అమ్మకు 70 ఏండ్లు, మరి మేము టీడీపీలో ఉన్నామని చెప్పి మా అమ్మ పెన్షన్ కూడా తీసేసి ఇప్పటికి 3 ఏండ్లు అయింది. ఆమె కనీసం నడవలేని పరిస్థితి అంటే అదే మేము అప్పట్లో ఇప్పుడు మీరంతా వైఎస్ఆర్ అని చెప్పి మేము అప్పట్లో వైఎస్ఆర్ వాళ్ళకి పెన్షన్లు మా ప్రభుత్వంలో ఎవరికి తీయలేదు, ఏ పార్టీ అయినా సరే అని చెప్పి అందరికీ న్యాయం చేసిన ప్రభుత్వం ఏదంటే టీడీపీ ప్రభుత్వమే. మరి ప్రభాకర్ చౌదరి అన్న గారు మరి ఏ పార్టీ అనేది చూడడు, దగ్గరికి వస్తానే మరి వాళ్ళకి ఏం కష్టాలు ఉన్నా అన్న తీర్చారు. మరి ఈరోజు మేము టీడీపీ అంటేనే మా స్టోర్లు బీకేశారు, మా ఇంట్లో పెన్షన్లు బీకేశారు, ఇప్పుడు మా ఇంట్లో కూర్చడానికి కూడా వచ్చారు మేము టీడీపీ అని చెప్పి. అన్న ఇది మీకు సరైనది కాదు, రేపొద్దున కూడా మా టీడీపీ అనేది వస్తుంది కానీ మీ అంత దుర్పాలమైన పాలన మేము పరిపాలించము. ఎవరైనా ప్రజలే అనుకుంటారు, మరి ప్రజలని మీకు ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకు అందరికీ సరైన గుణపాఠం చెప్పారు. మరి 2024లో మీకు పుట్టుగతులు ఉండమని ఈ ప్రజలంతా తెలియజేస్తున్నారన్న. మరి ఈరోజు టీడీపీ కోసం ప్రాణాలు అర్పించారు మరి అక్కడ ఊర్లో. మరి ఎంతోమంది ప్రాణాలు కూడా కోల్పోయినా కూడా ఇంకా టీడీపీ రావాలని చెప్పి మన చంద్రన్నకి నీరాజనాలు పలుకుతున్నారు. మరి చనిపోయిన వారందరికీ ఆత్మశాంతి కలగాలని చెప్పి మరి ఈ వీడియో తెలియజేస్తున్నా. మరి ఇక్కడ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ.